పక్కన యావత్తు దేశం కరోనా సెకండ్ వేవ్ దాటికి మళ్ళీ కుదేలవుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతుండగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేస్తుండగా కొన్ని రాష్ట్రాల్లో రాత్రులు కర్ఫ్యూ విధించి సమస్య తీవ్రతరం కాకుండా జాగృత పడుతుంటే తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యాపార సముదాయాలు రద్దీగా ఉండే ప్రాంతాలు స్కూళ్ళు కాలేజీలు పార్కులు థియేటర్లు ఎక్కడ చూసినా సగానికి పైగా మాస్కులు లేకుండా దర్శనమిస్తూ ఉంటున్నారు అధికారులు కరోనా పూర్తిగా ప్రపంచం నుండి వెళ్లిపోయిందన్న చందంగా చూసి చూడనట్లుగా ఉంటున్నారు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల సంరక్షణ బాధ్యత తీసుకోవాల్సిన ప్రజా ప్రతినిధులు సైతం వాళ్ళవాళ్ళ ప్రచార ఆర్భాటాలతో మరికొంత కారణమవుతున్నారు ఇప్పటికే రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో 5 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్న పరిస్థితి తీవ్రత ఎవరికి అర్థం కావడం లేదా లేక అలవాటైపోయిందా అసలు రాజమహేంద్రవరంలో కరోనా కల్లోలానికి కారణాలేంటి నానాటికి పెరుగుతున్న కరోనా కేసులకు బాధ్యులెవరు అధికారుల బాధ్యత రాహిత్యమా ప్రజా ప్రతినిధుల ప్రచార ఆర్భాటమా వాక్సిన్ వచ్చేసింది మనకేంటి అనుకునే ప్రజల నిర్లక్ష్యమా వేలాది మంది జనం అదుపు చేయలేని పోలీసులు అధికారులు తొక్కిసలాటలో మీడియా వారి మీద సైతం పోలీసుల దాడులు కరోనా కేసులు విజృంభిస్తున్న ప్రస్తుత తారణంలో కనీస జాగృతలు లేకుండా వేలాది మంది ఒక సమూహంగా జరిగిన ఈ కార్యక్రమానికి బాధ్యులెవరు ఇలాంటి సభలకు సమావేశాలకు అనుమతులు ఏ విధంగా మంజూరు చేస్తున్నారో సంబంధిత అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది సాధారణంగా సినిమా హీరోలు అంటే ఉండే క్రేజ్ తో ఇలాంటి కార్యక్రమాల్లో గుంపులు గుంపులుగా ఒకరిని ఒకరు నెట్టుకుంటూ తోపులాటలు సహజం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు మన ఆలోచనలు ఆశయం గొప్పవైనప్పటికీ వాటి ఆచరణలో జరిగే తప్పులు ఎన్నో ఉపద్రవాలకు కారణమవుతుంటాయి రాజమహేంద్రవరం కేంద్రంగా యువ ఎంపీ మార్గాని భారత్ చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమైనప్పటికీ సరైన జాగ్రత్తలు పాటించకుండా వేలాది మందితో కార్యక్రమాలు నిర్వహించడం కొంతమేర కరోనా ఉద్రృతికి కారణమవుతుందని మేధావులు విశ్లేషకులు అభిప్రాయం రాజమహేంద్రవరం నగరాన్ని పచ్చని ప్రకృతితో నింపాలని ఎంపీ భరత్ యువత హరిత అనే వినూత్న కార్యక్రమం ద్వారా కళాశాల విద్యార్థులను భాగస్వాములను చేస్తూ చేపట్టిన కార్యక్రమం ప్రతి ఒక్కరూ హర్షించదగినది కానీ ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్న కళాశాల విద్యార్థులు కనీసం మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా హాజరైన తీరు విమర్శలకు తావిస్తుంది ఈ నెల 19వ తేదీన ఎంపీ భరత్ సిటీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణు ముఖ్య అతిథులుగా ఆనం కళా కేంద్రంలో వందలాది మంది డ్వాక్రా మరియు స్వయం సహాయక సంఘాల మహిళలతో మహిళా విజయగాథ సభ నిర్వహించడం సైతం పలు విమర్శలకు దారితీస్తుంది అనంతరం అదే రోజు యువత హరిత కార్యక్రమంలో వేలాదిగా విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరు కాగా ఆ కార్యక్రమానికి హాజరైన కాతేరులోని తిరుమల కళాశాల విద్యార్థులు 167 మంది కోవిడ్ బారిన పడ్డం పలు విమర్శలకు తావిస్తుంది ఇదే కళాశాలలో చదువుతూ ఇంటికి వచ్చిన కొంతమంది విద్యార్థులు వారి ప్రైమరీ కాంటాక్ట్ కుటుంబ సభ్యులు సైతం పాజిటివ్ బారిన పడడం ముందు ముందు మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తొండంగి మండలం తొండంగి గ్రామానికి వచ్చిన విద్యార్థి వలన అతనికి సంబంధించిన కుటుంబంలో 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ కావడం మరొక విద్యార్థిని కూడా ఇంటికి వచ్చిన తర్వాత పాజిటివ్ గా నిర్ధారణ కావడం జగ్గంపేట వచ్చిన మరో ముగ్గురు విద్యార్థులకు కూడా పాజిటివ్ నిర్ధారణ కావడం ఇలా చెప్పుకుంటూ పోతే ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు వారి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్లు చాంతాడంత ఉంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం ఒకవైపు రాజమండ్రిలో కరోనా కేసులు విచ్చలవిడిగా నమోదవుతున్న సమయంలో ఈ నెల 24వ తేదీన ఎంపీ భరత్ కి సంబంధించిన మార్గాని ఎస్టేట్లో హీరో నితిన్ నటించిన కొత్త సినిమా రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు
సుమారు 2000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం రాజమండ్రిలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వేలాదిగా గుమిగూడే ఇటువంటి కార్యక్రమాలకు అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారో లేక ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో ఏ కార్యక్రమం చేసినా అధికారులెవరూ నోరెత్తరనే నమ్మకమో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి. ఇదంతా ఇలా ఉండగా ఇదే గ్రౌండ్ లో శనివారం మరో పెద్ద ఘట్టం ఆవిష్కృతం కానుంది. నాని హీరోగా నటించిన టక్ జగదీష్ కార్యక్రమానికి వేదిక కానుంది. అనుశ్రీ సినిమాస్ ద్వారా విడుదల కాబోతున్న నాని హీరోగా నటించిన కొత్త సినిమా టక్ జగదీష్ పరిచయ వేడుక కార్యక్రమం కూడా ఎంపీ భారత్ కి సంబంధించిన మార్గాని ఎస్టేట్ లో శనివారం సాయంత్రం నిర్వహించనున్నట్టు ఈ కార్యక్రమానికి హీరో నాని హీరోయిన్ మరియు చిత్ర యూనిట్ బృందం మొత్తం హాజరవుతున్నట్లు శ్రేయస్ మీడియా ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటువంటి ఈవెంట్లు రాజమండ్రిలో జరగటం రాజమండ్రిలో కొత్త వ్యాపార కోణాన్ని ఆవిష్కరించినట్లే. అయినప్పటికీ ప్రస్తుతం కరోనా మళ్లీ ఉధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో గతంలోని అనుభవాలను సంఘటనతో అధికారులు ప్రజా ప్రతినిధులు బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి. హృదయపూర్వక నమస్కారాలండి. నేను శ్రీనివాసరావు, శ్రేయస్ మీడియా. ఇప్పుడు ఎలా అయిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ పుట్టినిల్లు అయితే ఇది అత్తగారి ఇల్లాగా అయిపోయిందండి. రాజమండ్రిలో ప్రతి రాజ్ షూటింగ్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రతి ఈవెంట్ ఇక్కడ చేయాలని హీరోలు అడగడం జరుగుతుంది. అందులో భాగంగా మేము రెగ్యులర్ ఈవెంట్ ఇక్కడ ప్లాన్ చేశాము. దానిలో భాగంగా ఉప్పిన ఈవెంట్ సక్సెస్ ఫంక్షన్ చేశాము, అలాగే రంగ్ దే ఈవెంట్ చేశాము. వీటిని అనూహ్యంగా ఆదరించారు రాజమండ్రి ప్రేక్షకులు. అలాగే రేపు జరగబోయే టంకేదీస్ ఈవెంట్ కూడా సూపర్ హిట్ చేస్తారని అనుకుంటున్నాను. శుక్రవారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ఎంపీ భారత్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ కొత్తగా బలం సంతరించుకుని వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సందేశమిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి శనివారం రోజు తన స్వంత మార్గాని ఎస్టేట్ గ్రౌండ్ లో హీరో నాని నటించిన టక్ జగదీష్ సినిమా వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరికీ నమస్కారం. ఈ రోజున రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే రాజమహేంద్రవరంలో కేసెస్ ఎట్లా పెరుగుతున్నాయి ఇవన్నీ గురించి కూడా పూర్తిగా రివ్యూ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ డిసిహెచ్ఎస్ గారు రమేష్ కిషోర్ గారు, అదేవిధంగా డెప్యూటీ డిఎండ్ హెచ్ఓ కోమలి గారు, మన సూపరింటెండెంట్ గారు, వీరందరూ ఈ యొక్క పర్యవేక్షణలో ఇక్కడ మనకు చూసినట్టయితే ఈ కేసెస్ అంశం చూసినట్టయితే సుమారుగా 353 కేసెస్ రాజమహేంద్రవరంలో రావడం, దాంతోపాటు ఒక ప్రైవేట్ కాలేజీలో కూడా ఒక 160 కేసెస్ రావడం జరిగిందని ఇప్పుడు అధికారులు చెప్పడం జరిగింది. ఈ అంశం పైన ఒకటే మాట చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ గతంలో మనం ఎట్లాగైతే పాటించామో అందరూ కూడా చాలా లైట్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ అంశాలు కూడా చాలా స్ట్రిక్ట్గా విజిలెంట్గా ఉండాలి. మనకి ఏదైతే మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగ్ ఈ మూడు కూడా ప్రోటోకాల్స్, హెల్త్ ప్రోటోకాల్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నేను ఓన్లీ మీడియాతో మాట్లాడడానికి మట్టుకే ఈ యొక్క మాస్క్ తీశాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం వేలాది మంది గుమికూడే ఇటువంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండడం ఎంతవరకు సమంజసమో సంబంధిత అధికారులే వివరించాలి. ప్రతిపక్షాలు చిన్నపాటి ధర్నాలు చేస్తున్నా కరోనా సమయంలో ఎటువంటివి చేయరాదని వారి కార్యక్రమాలను భగ్నం చేసే పోలీసులు, వేలాదిగా జనాలు గుమికూడే సభలకు కార్యక్రమాలకు ఏం సమాధానం చెప్తారు? ఎంపీ కార్యక్రమాల తీరుతినులపై ప్రజల ప్రాణాల కంటే ప్రచార ఆర్భాటాలే ముఖ్యమా అంటూ ప్రతిపక్ష నాయకులు సైతం తీవ్ర విమర్శలు చేస్తుండడం గమనార్హం. మరి రోజున ప్రభుత్వాల పరంగా ఏం చేయగలరు అని అంటే కంటైన్మెంట్ జోన్స్ పెట్టడం వరకు చేయగలరు. దాంట్లో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరంనే ఉదాహరణగా తీసుకోండి. ఈ రోజున రాజమహేంద్రవరంలోని ప్రజలందరూ కూడా గమనించాలి, విపరీతంగా కేసెస్ ఉన్నాయి. ఈ రోజున అధికారులు కంటైన్మెంట్ జోన్స్ కింద ఏదైతే నారాయణపురం వాంబే 2వ వార్డు కానీ, 2వది ఆనంద్ నగర్ 46వ వార్డు కానీ కంటైన్మెంట్ జోన్స్ కింద
బహుశా రాత్రికి కంటైన్మెంట్ జోన్స్ చేసే ఆలోచనలోనే అధికారులు ఉన్నారు. అంటే ఒక కంటైన్మెంట్ జోన్ కింద అధికారులు పెట్టాలి అని అనుకుంటా ఉన్నారు అని అంటే అక్కడ ఏ స్థాయిలో కేసెస్ ఉన్నాయి? చాలా ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఆ స్థాయిలో కేసెస్ రిపోర్ట్ అవుతా ఉన్నాయి అని అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే రాజకీయ పార్టీలు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. మనం చూస్తా ఉన్నాం రాజకీయ పార్టీల పరంగా కొంతమంది వికృత చేష్టలు చేస్తా ఉన్నారు. సామాజిక బాధ్యతతోటి వ్యవహరించవలసిన కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతతో పాటు ఒక పబ్లిసిటీ ఆ ప్రజాప్రతినిధి ఒక పబ్లిసిటీ పిచ్ తో స్టూడెంట్స్ ఒక జీవితాల ఫలంగా పెట్టారు. ఈరోజు తిరుమల కాలేజీ చూడండి, టెస్టులు చేసే కొద్దీ పాజిటివ్ కేసెస్ వస్తానే ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే అధికార పార్టీ ప్రజాప్రతినిధి యొక్క కార్యక్రమాలు ఆయన యొక్క పబ్లిసిటీ పిచ్చి వల్ల ఆ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అదొక్కటే కారణం అని కూడా చెప్పడానికి లేదు. ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కేవలం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తుండడం, రోజు పరిమిత సంఖ్యలో మాత్రమే వ్యాక్సినేషన్ జరుగుతుండడం, పూర్తిగా అందరికీ అందుబాటులో వ్యాక్సినేషన్ అమలయ్యేటప్పటికీ కనీసం ఇంకొక 8 నెలల నుండి సంవత్సరం వరకు పట్టవచ్చని వైద్య వర్గాల విశ్లేషణ. ఇకనైనా గతాన్ని మరవకుండా గత సంవత్సర కాలంలో కరోనా చేసిన విలయం ప్రపంచం పూర్తిగా మరవకముందే మరలా కరోనా రెండవ దాడి మొదలైన నేపథ్యంలో అటు ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సైతం సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించండి. వీలైనప్పుడల్లా శానిటైజర్ తో చేతులు కడుక్కోండి. రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎక్కువగా తిరగకండి. కనీస భౌతిక దూరం పాటించండి. తల్లిదండ్రులు పిల్లలకు తగిన జాగ్రత్తలు నేర్పించండి. కరోనా నుండి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుని త్వరలో కరోనా రహిత సమాజాన్ని సృష్టించుకుందాం.